కొంతమంది డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళు బీపీ తగ్గాలనుకునేవాళ్ళు లేదా బరువు తగ్గాలనుకునేవాళ్ళు కీటో డైట్ అనేది ప్రారంభిస్తారు కీటో డైట్ అనేది కొంత కొన్ని రోజుల దాకానో కొన్ని నెలల దాకానో కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ డైట్కి వస్తూ ఉంటారు నార్మల్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పటిలాగే తినడం అనేది కానీ కీటో నుంచి సడన్గా ఈ కార్బోహైడ్రేట్ డైట్లోకి మారడం వలన మన బాడీ అనేది కొన్ని రకాల మార్పులకి గురవుతుంది అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కీటో డైట్లోని మీరు కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువగా కానీ లేదా పూర్తిగా కానీ తీసుకోవడం అనేది మానేస్తారు దానివల్ల వాటర్ లాస్ అనేది అవుతూ ఉంటారు ఈ వాటర్ లాస్ అయ్యే సందర్భంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది తప్పకుండా ఉండడం కోసం సాల్ట్ అనేది కొంతమంది అధికంగా వాడుతూ ఉంటారు ఈ కీటో డైట్లోని కార్బోహైడ్రేట్స్ అనేది పూర్తిగా లేదా చాలా తక్కువ వరకు తగ్గించడం వలన మీ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో వస్తుంది ఎప్పుడైతే డైట్ని మానేసి కార్బోహైడ్రేట్ డైట్కి మామూలుగా వచ్చారో అప్పుడు ఇన్సులిన్ అనేది మళ్ళీ పెరగడం మొదలవుతూ ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ ఇచ్చిన ప్రతిసారీ కూడా ఇన్సులిన్ స్పైక్ అనేది అవుతూ ఉంటుంది ఈ ఇన్సులిన్ స్పైక్ అయిన ప్రతిసారీ కూడా మీ కిడ్నీలు రక్తంలోని సోడియం లెవెల్స్ని అదుపు చేసి లేదా నియంత్రించే దాన్ని ప్రభావితం చేస్తుంది దీన్నే సోడియం రిజార్బ్షన్ లేదా సోడియం రీఅబ్సార్ప్షన్ అని కూడా అంటారు అలాగే ఎన్నాళ్ళు మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం వలన మీ కండరాల్లోని లేదా లివర్లోని గ్లైకోజెన్ నిలవలు అనేవి పూర్తిగా పడిపోయి ఉంటాయి తిరిగి ఆ గ్లైకోజన్ లెవెల్ని తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం ఈ కార్బోహైడ్రేట్స్ అనే వాటిని నీటితో సహా స్టోర్ చేసుకోవడం వలన కొన్ని రోజులు మీకు కాళ్ళు వాపులు అనేవి వస్తాయి లేదా కొన్ని కిలోలు బరువు అయినా పెరిగి ఉంటారు దీనివల్ల కొన్ని రోజుల పాటు మీకు మూత్రం అనేది కూడా సరిగ్గా రాక ఇబ్బందులు పడే ఛాన్స్ లేదా అవకాశం అనేది ఉంటుంది అంతేకాక ఇది అందరికీ వర్తించకపోవచ్చు కానీ కొంతమంది ఈ సమస్యకి గురి కావచ్చు అదేంటి అంటే మీరు సోడియం మోతాదు అనేది కీటోజెనిక్ డైట్లో ఉన్నప్పుడు ఎంత అయితే తీసుకున్నారో అంతే మోతాదుని మీరు కార్బోహైడ్రేట్ డైట్లో మారినప్పుడు తీసుకుంటూ ఉంటే గనక అది మీకు బీపీ పెరిగే అవకాశానికి దారితీయచ్చు ఏ విధంగా అంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఇన్సులిన్ని ప్రేరేపిస్తుంది ఇన్సులిన్ను మీ కిడ్నీల యొక్క సోడియం రీఅబ్జార్బ్షన్ని పెంచుతుంది కాబట్టి మీ రక్తం దాంట్లోని సోడియం లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఉండొచ్చు అందరికీ వర్తించదు కొంతమంది ఎదుర్కొని ఉండవచ్చు కాబట్టి కీటోడైట్ చేసిన కొన్ని రోజులకు కానీ నెలలు కానీ ఆ తర్వాత వెంటనే మరుసటి రోజు మీరు సింపుల్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అంటే త్వర తగిన గ్లూకోజ్ కింద మారిపోయే ఫుడ్స్ కనుక తీసుకుంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లోనవ్వచ్చు అంటే తెల్ల బియ్యం పంచదార ఇలాంటి తేలిగ్గా జీర్ణమైపోయి గ్లూకోజ్ కింద మారే పదార్థాలు కాబట్టి కీటో డైట్ని ఎంత మీరు సిన్సియర్గా అవలంబించారో డైట్ మానేసిన తర్వాత మీరు కార్బోహైడ్రేట్ డైట్కి మారేటప్పుడు కూడా మీ డైటేషన్ సలహా కానీ లేదా డాక్టర్ సలహా కానీ తీసుకుని కానీ సడన్గా కార్బోహైడ్రేట్ డైట్లోకి మారకండి ఆరోగ్యవంతులైన వాళ్ళు ఈ చేంజ్ని కొన్నాళ్ళలోని మీ వాళ్ళ శరీరం అనేది సర్తిపెట్టుకోగలదు కానీ ఎవరైతే కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు ఆ అనారోగ్యాల్ని క్యూర్ చేసుకునేందుకు ఈ డైట్ అవలంబిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకుని మాత్రమే ఏ విధంగా కార్బోహైడ్రేట్ డైట్లోకి మారాలి అన్నది తెలుసుకుని ఆచరించండి ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తోని షేర్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నేను చేసే వీడియోలు అనేవి నోటిఫికేషన్ లోపంలో రావాలి అంటే అక్కడ ఉన్న బెల్ గుర్తుపైన క్లిక్ చేయండి ఉంటానండి